హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను నా జ్యువెలరీ ఇంకా కొంచెం చూపిస్తూ ఉన్నాను. లాస్ట్ టైం నేను నల్లపూసలు చూపించినప్పుడు చాలా మంది నా దగ్గర ఉన్న జ్యువెలరీ ఇంకా చూపించమని అడిగారు అన్నమాట. ఇక్కడ లండన్లో ఉన్న కొన్ని సింపుల్ సెట్స్ అవి కూడా నేను చూపిస్తూ ఉన్నాను ఈ వీడియోలో మీకు. సో హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. లాకెట్ తీసుకున్నాను అన్నమాట. లాకెట్, దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయి. సో పైన చైన్ నేను వేసాను. ఇలా కొన్ని నేను 3 టైప్స్ ఆఫ్ చైన్స్ తీసుకున్నాను. సో ఇలా లాకెట్స్ అండ్ ఇయర్ రింగ్స్లోకి సూట్ అయ్యేటట్టు అన్నమాట. సో ఇది మీకు లాకెట్, దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. నేను మీకు ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. సో ఈ సెట్ ఇయర్ రింగ్స్ వచ్చి ఇవన్నమాట. ఇది మీరు నా రాఖీ వీడియో చూసుంటే కూడా మీకు తెలిసి ఉంటుంది, ఇది మా అక్క మా పాపకి గిఫ్ట్ చేసింది అన్నమాట. సో ఇది నాకు గిఫ్ట్. ఇది నేను పెట్టుకుని కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. సో వేస్తే ఇలా ఉంటుంది అన్నమాట, మీకు లాకెట్ ఇలా వచ్చింది. సో నేను మీకు మళ్ళీ క్లోజప్లో లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తుంది వచ్చి పగడాలతో సెట్ అన్నమాట ఇది. సో ఇలా పగడాలతో చేయించారన్నమాట ఈ సెట్. ఇది ఒక స్క్వేర్ లాకెట్ లాగా అలా ఉంటుంది, అండ్ కింద కూడా మీకు పగడాలు హ్యాంగింగ్స్ వస్తాయన్నమాట, ఇలాగా పగడాలు గుత్తుల్లాగా. అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి దీనికి. ఇది అమ్మ గిఫ్ట్ అన్నమాట, అమ్మ చేయించి ఇచ్చారు. ఇది అక్కకు కూడా సేమ్ ఉంటుంది, తనది కొంచెం లాకెట్ పెద్దది. నేను వచ్చి నాకు మరీ పెద్ద లాకెట్ వద్దు అని చెప్పానమాట. సో ఇలా చేయించి ఇచ్చారు అప్పుడు. సో దాని ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా వచ్చాయన్నమాట, ఇలా రౌండ్ వచ్చి దానిలో మళ్ళీ మీకు పగడం వచ్చి ఆ కింద హ్యాంగ్ అవుతాయన్నమాట ఇలా పగడాలు. ఇది వేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది ఈ సెట్. సో వేస్తే ఇలా ఉంటుంది అన్నమాట. ఇది చేంజబుల్ లాకెట్ కాదు, సో పగడాలు గుప్పించేశారన్నమాట ఇలాగా. సో ఇలా వస్తుంది. సో ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. చూపిస్తుంది లాకెట్ వచ్చి చేంజబుల్ లాకెట్ అన్నమాట. చైన్ మీకు నేను ఇక్కడ జాయ్ లుకాస్ లో తీసుకున్నాను. ఇది లండన్ జాయ్ లుకాస్ లో తీసుకున్నాను ఈ చైన్ ఇది. అండ్ ఈ లాకెట్ వచ్చి మీకు ఇందులో ఫ్లవర్స్ వచ్చాయన్నమాట, రోజ్ ఫ్లవర్స్ అండ్ మీకు లీవ్స్ వచ్చాయి కదా. ఇవి అక్కకి అమెరికా నుంచి బావగారు వాళ్ళ కజిన్ వాళ్ళు గిఫ్ట్ చేశారు. సో తను ఈక్వల్ గా నాకు తనకి డివైడ్ చేసి జ్యువెలర్కి ఇచ్చింది అన్నమాట, 2 లాకెట్స్ చేయండి అని చెప్పి. సో అక్క అండ్ మా జ్యువెలరీ ఆయన కలిసి డిజైన్ చేశారు ఇది. సో సేమ్ లాకెట్ అక్క దగ్గర నా దగ్గర కూడా ఉన్నాయి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, నేను మీకు ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను.
దానికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి అన్నమాట. ఒక ఫ్లవర్ అండ్ కింద ఒక లీఫ్ డ్రాప్ లాగా అలా వచ్చింది. సో ఇది చేంజబుల్ లాకెట్ ఇది. సో ఇలా వచ్చింది. నేను వేస్ చూపిస్తాను మీకు ఇప్పుడు. సో మీకు లాంగ్ చైన్ తీసుకున్నాను దీనికి లాకెట్ కి. సో వేస్తే మీకు ఇలా అనిపిస్తుంది అన్నమాట చైన్ అండ్ లాకెట్. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఈ సెట్ వచ్చి నేను రెడీమేడ్ గానే తీసుకున్నాను. ఇది లెంత్ కొంచెం షార్ట్ ఉంటే నేను ఈ ఫ్లవర్ పైంది నేను ఎక్స్టెండ్ చేయించాను అన్నమాట హైట్ కోసం అని చెప్పి. అండ్ మీకు ఇది వైలెట్ కలర్ స్టోన్స్. సో వైలెట్ కావాలని తీసుకున్నాను నేను. దీనికి వచ్చి ముత్యాల్ హ్యాంగింగ్స్ అన్నమాట పర్ల్ హ్యాంగింగ్స్. నాకు పర్ల్ హ్యాంగింగ్స్ ఉంటే చాలా ఇష్టం. దేనికైనా నేను కొంచెం పర్ల్ హ్యాంగింగ్స్ కి బాగా అట్రాక్ట్ అవుతాను అన్నమాట. అండ్ నేను దీని ఇయర్ రింగ్స్ వచ్చి నేను పెట్టుకున్నాను ఇప్పుడు. సో నేను మీకు తర్వాత మళ్ళీ ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. సో ఇది కూడా వేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో మీకు సెట్ పెడితే ఇలా ఉంటుంది. ఇది చేంజబుల్ లాకెట్ కాదు ఇది. సో చెప్పాను కదా వైలెట్ కలర్ లాకెట్ అన్నమాట. సో ఇయర్ రింగ్స్ వచ్చి నేను పెట్టుకున్నాను ఇప్పుడు. సో ఇది కూడా సెట్ లాగానే ఇయర్ రింగ్స్ అండ్ లాకెట్ అన్నమాట. సో ఇప్పుడు చూపిస్తుంది వచ్చి ఒక సెట్ అన్నమాట. ఇది నావీ బ్లూ కలర్ వస్తుంది. ఇది లాకెట్ ఇది చిన్నగా. అండ్ ఇది ఫిక్స్డ్ లాకెటే. ఇది చేంజబుల్ కాదు ఇది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో బ్లూ కలర్ వాటి మీద కూడా బాగా సూట్ అవుతుంది అన్నమాట. నేను పెట్టి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది. సో మీకు వేస్తే ఎలా ఉంటుంది అన్నమాట. డ్రెస్సెస్ మీదకి అది కూడా చాలా బాగుంటుంది ఇది. అండ్ మీకు బ్లూ వాటికైతే ఇంకా బాగుంటుంది. మ్యాచింగ్ అవుతుంది కదా, ఇంకా మ్యాచ్ అవుతుంది కదా. సో దానికి ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా వచ్చాయి అన్నమాట. సో లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ చేంజబుల్ కాదు ఇది, ఫిక్స్డ్ లాకెటే ఇది. ఇప్పుడు చూపిస్తుంది వచ్చి చాంద్వాలి లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో ఇది చేంజబుల్ లాకెట్ అన్నమాట. దీనికి ఇందాక చైన్ వేశాను కదా, జాయ్ లుకాస్ లో తీసుకున్నానని లాంగ్ చైన్. సో దానికే వేశాను అన్నమాట ఇది. సో దీనికి ఈవెన్ ఈ చాంద్వాలీస్ మనం బీడ్స్ లో కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది ఇది. సో దాని ఇయర్ రింగ్స్ వచ్చి మీకు ఇలా వచ్చాయి అన్నమాట చాంద్వాలి ఇయర్ రింగ్స్ ఇవి. సో నేను వేసి చూపిస్తాను మీకు ఎలా వస్తుంది అనేది. సో మీకు చైన్లో వేస్తే ఇలా ఉంటుంది అన్నమాట చాంద్వాలి లాకెట్ ఇది. సో జనరలీ ఎలా తీసుకుంటానంటే మా పాప నేను ఇద్దరం కూడా యూజ్ చేసేటట్టు ఈ చేంజబుల్ లాకెట్స్ అండ్ ఇయర్ రింగ్స్ జనరల్గా ఇద్దరం యూజ్ చేస్తామన్నమాట. సో తను డ్రెస్సెస్ మీదకి, నేను డ్రెస్సెస్ అండ్ శారీస్ మీదకి యూజ్ అయ్యేటట్టు
ఇద్దరికి కలిపి తీసుకుంటాను కొన్ని కొన్ని సెట్స్ అయితే. సో నేను ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తూ ఉన్నాను మీకు. సో ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి. ఇప్పుడు చూపిస్తుంది అనమాట ఒక సెట్ ఇది కూడా. సో ఇది కూడా చేంజబుల్ లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ ఇవి. సో పైన ఒక చైన్ తీసుకున్నాను నేను దీనికి సూట్ అయ్యేటట్టు. సో మీకు ఈ లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇది మా పాప కోసం అని తీసుకునింది ఇది. సో ఇది లాకెట్ అనమాట, ఇలా వస్తుంది. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా సెట్. సో లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ ఆల్మోస్ట్ సేమ్ లాగా అలా ఉంటాయి. సో తనకి డ్రెస్సెస్ మీదకి అది బాగుంటుంది, చుడిదార్స్ మీదకి అని నేను తీసుకున్నాను ఇది. సో ఇది కూడా నేను పెట్టి చూపిస్తాను మీకు. సో మీకు లాకెట్ వేస్తే ఇలా ఉంటుంది అనమాట. సో లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్. సో ఇది మా పాపకి రాఖీ కోసం అని తీసుకున్నాను ఒకసారి. జనరల్గా రాఖీకి తనకి వీలైతే నేను ఇలాగ లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ సెట్స్ కొంటానన్నమాట. సో తను యూజ్ చేస్తుంది, ఒక్కొక్కసారి నేను కూడా యూజ్ చేస్తాను. సో గుర్తుగా ఉంటుంది కదా అని చిన్న చిన్న సెట్స్ ఇలా కొంటూ ఉంటాను వీలైనప్పుడు. ఏదైనా స్పెషల్ అకేషన్కి కూడా నేను వీలైతే తనకి ఇలా గోల్డ్ సెట్స్ తీసుకుంటాను సింపుల్వి. మీకు ఇప్పుడు చూపిస్తుంది వచ్చి లాకెట్. ఇది కూడా ఒక లాకెట్ అనమాట, చేంజబుల్ లాకెట్. అండ్ దీనికి కూడా ఇలా ఇయర్ రింగ్స్ వచ్చాయి. సో వైట్ స్టోన్స్ అనమాట, దాని మధ్య మధ్యలో మీకు చిన్నగా గ్రీన్ స్టోన్స్ కూడా వచ్చాయి. ఇది కూడా మా పాప కోసం అని తీసుకున్నాను. సో తను నేను ఇద్దరం యూజ్ చేస్తాం ఇది. సో పెడితే ఎలా ఉంటుంది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మీకు ఇలా వేస్తే ఎలా ఉంటుంది అనమాట ఈ లాకెట్. సో డ్రెస్సెస్ మీదకైతే బాగుంటుంది ఇది. సో దీని ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చాయి. నేను అన్నిటికి ఉంటుందని ఒక 2-3 టైప్స్ ఆఫ్ చైన్స్ కొన్నాను. సో చేంజబుల్ లాకెట్స్ అన్నిటికి ఏది సూట్ అయితే అది వేస్తూ ఉంటాను అన్నమాట. సో ఇప్పుడు చూపిస్తుంది వచ్చి గ్రీన్ పూసలు అనమాట, గుప్పించాను. ఇది ఫిక్స్డ్ లాకెట్టే ఇది. సో అమ్మ తీసుకుంది ఇది నా కోసం. ఇది వరకు మెనీ ఇయర్స్ బ్యాక్ తీసుకుంది తను. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అనమాట. సో ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి దీనికి. సో ఇది శారీస్ మీదకి వేస్తే చాలా బాగుంటుంది, గ్రీన్ మ్యాచ్ అయ్యే వాటికి. అండ్ లైట్ కలర్ శారీస్ కూడా చాలా బాగుంటుంది. నేను వేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. సో మీకు వేస్తే ఇలా ఉంటుంది అనమాట. సో గ్రీన్ లాకెట్ ఇది. అండ్ మీకు ఇయర్ రింగ్స్ కూడా అలాగే వచ్చాయి. సో గ్రీన్ స్టోన్స్ తో వచ్చాయి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.